నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి వస్తూనే ఉంటుంది. మరి ఈ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా ప్రత్యేకత ఉందా? ఆ రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం శ్రీ గణేశాయ నమః. సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మన సంకష్టములను దూరం చేసుకోవడానికి, అంటే ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి కష్టం అనేటటువంటిది, నష్టం అనేటటువంటిది ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఏర్పడుతూనే ఉంటుంది. అలాంటి కష్టములను దూరం చేసుకోవడానికి భగవంతుని యొక్క ప్రేరణ అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో కావాలి. నమ్మినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఉన్నాడు అని అనిపిస్తుంది. నమ్మలేనటువంటి వారికి ఏది కంటికి కనిపించినా ఇది ఎంతవరకు వాస్తవము అని పరిశోధన చేసి మరి దానిని వినియోగించుకునేటటువంటి వారు చాలామంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా సనాతన ధర్మమునందు విశ్వసించేటటువంటి వారికి ప్రతీదీ కూడా దైవికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది వినాయకుడికి సంబంధించినటువంటిది. అలాగే ఈ సంకష్టహర జ్యేష్ఠమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి పరమ పవిత్రముగా భావన చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎవరైతే వినియోగించుకుంటారో వారికి 100% సకల కష్టములు, బాధలు, ఇబ్బందులు, అలాగే వచ్చేటటువంటి ఏవైతే విపత్తులున్నాయో, ఆపదలున్నాయో, వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి చాలా పరమ పవిత్రమైనటువంటి చతుర్దశిగా భావన చేస్తాం. ఈ సంకష్ట చతుర్థి నాడు చాలామంది విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవాలి. అంటే విఘ్నేశ్వరుడు దేనికి కారకుడు అని అంటే కనుక విఘ్నములను దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అని. విఘ్నములు అంటే ఏంటి? ఆటంకాలు. జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాం, బిజినెస్లో కానీ, వ్యాపారమునందు కానీ, లేదా వ్యక్తిగత విషయాలలో కానీ, కుటుంబ విషయాలలో కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ, మనం చేసేటటువంటి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా ఉన్నటువంటి విషయాలలో కానీ, ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు కల్పిస్తూనే ఉంటాడు. అలాంటి విపత్తులను, అలాంటి ఆటంకాలను దూరం చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైనా అవకాశం ఉంది అని అంటే గనక అది సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరణ చేస్తారో, లేదా గణపతి పేరు మీద ఉపవాస దీక్షను చేస్తారో, లేదా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అర్చనాది పూజాది క్రతువులు ఆచరిస్తారో, వాళ్లకు సంకష్టములన్నీ కూడా దూరమైపోతాయి. సంకష్ట అంటే అర్థమేంటి వేదమునందు అంటే, సంకష్టములు అంటే మనం భరించలేనటువంటి కష్టములు, మనం భరించలేనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి పరమ పవిత్రంగా భావన చేసుకుంటే గనక తప్పకుండా ఆ వ్యక్తులకు కష్టం అనేటటువంటిది దరికి రాకుండా ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు ఎప్పుడు కూడా సదా ఎల్లవేళలా వాళ్ళని కాపాడతాడు అని చెప్పి ఆచరించేటటువంటి వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర వ్రతం అన్నారు, నార్మల్గా పూజ అన్నారు. వ్రతం అయితే ఎలా చేసుకోవాలి, పూజ అయితే ఎలా చేసుకోవాలి? అయితే చాలామంది వ్రతము అనేటటువంటిది ఎందుకు ఆచరిస్తున్నారు అంటే, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు, పురుషులు కూడా చేస్తుంటారు. పురుషులు దీక్షను వహిస్తారు, అంటే ఉపవాసం ఉండడం కానీ, భగవంతుని ఆలయానికి వెళ్ళి ఇక్కడ వరకు వాళ్ళు ఆచరిస్తారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కలశ రూపకంగా, సంకష్టహర చతుర్థి వచ్చిందంటే సాయంకాలము ప్రదోష వేళలో ఈ వ్రతాన్ని ప్రారంభం చేసి చంద్రోదయం అయ్యింది అని అంటే కనుక అప్పుడు ఉపవాస దీక్షను విరమించుకుంటారు. అప్పటి వరకు ఏమీ ముట్టకుండా, కనీసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఉపవాస దీక్షను చేస్తూ ఉంటుంటారు. అయితే ఈ చంద్రోదయం అనేటటువంటిది ప్రతి సంకష్టహర చతుర్థికి 9, 8:30 లేదంటే 9, కొన్ని కొన్ని చలికాలంలో కానీ ఇలాంటి వర్షాకాలం 9:30 ప్రాంతంలో కానీ ఇలా చంద్రోదయం అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 9:30 వరకు చంద్రోదయం అయిపోతుంది. చంద్రోదయం అంటే చంద్రుడు ఉదయించేటటువంటి సమయం అని అర్థం. ఆ చంద్రుడు కనిపించేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు. అయితే వ్రతము అంటే అర్థం ఏంటి అంటే, మనం చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపైన గణపతి యొక్క
ఒక పటాన్ని కానీ లేదంటే ఒక విగ్రహాన్ని కానీ పెడతాము. కలశ రూపకంగా చక్కగా ఒక కలశం పెట్టేసి దాంట్లో నీళ్లు పోసేసి చక్కగా దానిపైన మనము ఒక కొబ్బరికాయను పెడతాం, అంటే పూర్ణ కలశము అని అంటాం. పూర్ణ కలశాన్ని స్థాపన చేసి ఆ పూర్ణ కలశాన్ని గణపతి యొక్క స్వరూపంగా భావన చేసి దానికి షోడశోపచార పూజ, గణపతి పూజ, గణపతి యొక్క విగ్రహానికి అభిషేకాది క్రతువులు ఇలా ఆచరణ చేసుకుని ఒక వ్రతంలా మళ్ళీ గణపతికి సంకష్ట చతుర్థికి సంబంధించినటువంటి వ్రత కథ కూడా ఉంటూ ఉంటుంది. అలాంటి వ్రత కథను ఒక బ్రాహ్మడితో పిలిపించుకుని అతడితో చేయించుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేసి, ఇప్పుడు మామూలు మన సత్యనారాయణ స్వామి కథలు ఎలాగైతే చేస్తామో అలాగే సంకష్టర చతుర్థి వ్రతం కూడా అదే మాదిరిగా ఉంటూ ఉంటుంది. దానికి 5 కథలు ఉంటాయి. దీనికేమో మనకు మామూలుగా సాధారణంగా విఘ్నేశ్వరుడు సంబంధించిన వృత్తాంతం అనేటటువంటిది ఉంటుంది. అంటే చంద్రుడు, ఆ యొక్క చంద్రుడు ఎప్పుడైతే గణపతిని కుడుములు ఉండ్రాలు తినేటప్పుడు చూసి నవ్వుతాడో అతని పొట్ట పగిలిపోతూ ఉంటుంది. ఆ కథను ఎప్పుడైనా విన్నారా? అలా విన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే చంద్రుడిని చూస్తా, అంటే ఈ యొక్క చంద్రోదయం సమయంలో చంద్రుడిని చూస్తారో, ఆ చంద్రుడిని చూసేటటువంటి సమయంలో అందరికీ నీలాపనిందలు వస్తాయి అనేటటువంటి ఒక భావనతో పూర్వక, అంటే ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చంద్రుడిని చూస్తే గనక, చంద్రుడిని చూస్తే గనక అతనికి నీలాపనిందలు వస్తాయి. శమంతకమని అనేటటువంటిది ఒక నీలాపనింద వస్తుంది, శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయాడు అనేటటువంటి నీలాపనిందలు. అది జాంబవంతుడి దగ్గర ఉంటుంది శమంతకమని. ఆ సమయంలో జాంబవంతుని యొక్క కుమార్తెను మళ్ళీ కృష్ణుడు వివాహం చేసుకుని శమంతకమణిని తీసుకుని నీలాపనిందలు తొలగించాడు. అంటే ఆయన కూడా సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరణ చేశాడు శ్రీకృష్ణుడు. అందుకే ఈ సంకష్టర చతుర్థి పరమ పవిత్రంగా భావన చేసుకుంటాం. ఈ సంకష్టర చతుర్థి ఎందుకు చేసుకోవాలంటే, వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఒక 5 సంకష్ట చతుర్థులైనా సరే ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా పటాపంచలైపోయి విఘ్నేశ్వరుడు యొక్క సకలమైనటువంటి అనుగ్రహము వాళ్లకు కలుగుతుంది. అందుకే ఈ సంకష్టార చతుర్థి పరమ పవిత్రంగా భావన చేసుకుంటాము. నమ్మి చేస్తే మనకి ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది. నమ్మకుండా చేస్తే ఏమవుతుందంటే కర్మ ఫలితాన్ని అనుభవించుకుంటూనే వెళ్తారు. దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళకి దేవుడు ఏమి ఇబ్బంది పెట్టడు, కాకపోతే తన యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించుకుంటూ వెళతాడు. అంతే తప్ప జీవితంలో ఏ మార్పు ఉండవు. పుట్టాము, పెరిగాము, మన పని మనం చేసుకున్నాము, తర్వాత చనిపోయాం. ఈ 3 ఉంటాయి. కానీ దైవాన్ని నమ్మికున్నటువంటి వారికి ఆపదలు వచ్చినప్పుడు ఆ దైవం అనేటటువంటిది ఏదో ఒక రూపంలో సహాయ సహకారం తప్పకుండా 100% అందిస్తుంది. అందించదు అనే కాన్సెప్ట్ ఉండదు. తప్పకుండా మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరూ మనకు ఆదుకోలేనటువంటి వారు, ఎవరూ మనకు సహాయం చేసేవారే కనిపించలేదు అనుకున్నప్పుడు ఆ సమయంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని 100% కాపాడుతాం. అందుకే ఈ పూజాది క్రతువులు ఆచరించమని చెప్తాము, యజ్ఞ యాగాదులు చేయమని చెప్తాము, భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళమని చెప్తాము. భగవంతుడు అంటే నమ్ము అని ఎందుకని చెప్తాము అంటే, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇలాంటి మనకు ప్రతి ఒక్క రోజులో తిథి, వార, నక్షత్ర, ముహూర్త యోగకరణములు అనేటటువంటివి మనకు ఎప్పుడూ కూడా ఏమవుతాయంటే, మనిషి ఉపయోగించుకుంటే గనక వాటిని ఒక మనిషి ఏది అనుకుంటే అది తప్పకుండా జరిగేటటువంటి అవకాశము ఆ యొక్క పుణ్య ఫలితం వల్ల కలుగుతుంది. అందుకే సంకష్టార చతుర్థి ఎందుకు వచ్చింది, ఎందుకు మానవుడు మనిషి అనేటటువంటి వాడు వినియోగించుకోవాలంటే, నీ జీవితంలో ఏ కష్టం రాకుండా, నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులు రాకుండా, ఆపదలు రాకుండా, ఎవరో కంటికి కనిపించినటువంటి వ్యక్తి కూడా నీకు హాని చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో నీ దాకా రాకుండా కాపాడేటటువంటిదే ఈ సంకష్టార చతుర్థి. కనుక ఈ సంకష్టార చతుర్థి అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి వినియోగించుకోవాలి. నీకు జీవితంలో ఏదైనా ఆపదలు ఉన్నాయి, నేనేం చేయాలో నాకు తెలియడం లేదు, సంకష్టార చతుర్థిని ఉపయోగించుకో. దాని ద్వారా నీకు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. వివాహం కానటువంటి వారికి వివాహము, డబ్బు లేనటువంటి వారికి డబ్బు, ఐశ్వర్యం లేనటువంటి వారికి ఐశ్వర్యము, విద్య లేనటువంటి వారికి విద్య, అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం. ఇలా నువ్వు మనసులో ఒక సంకల్పం, ఇప్పుడు ప్రతి మనిషికి కొంతమందికి డబ్బు కావాలని ఉంటుంది, కొంతమందికి ఇంకేదో కావాలంటుంది. నీ మనసులో ఏ సంకల్పం కోసం నువ్వు వ్రతం చేయాలి అని అనుకుంటున్నావు అది పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఆచరించుకుంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక ఆ విఘ్నేశ్వరుడే మీతో మీ చేత్తో పూర్తి చేయించేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. కనుక ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఈ సంకష్టాల చతుర్థి పరమ పవిత్రంగా భావన చేసుకొని నమ్మి ఆచరణ చేసుకోండి, అనుకున్న పని ఇట్టే అయిపోతుందమ్మా. సంకష్టార చతుర్థి పూజా విధానము అనేసరికి చాలా మందికి డౌట్ వస్తుంది. చెయ్యాలనుకుంటారు కానీ వ్రతం అంటారు, వ్రతం అనగానే ఎన్ని వారాలు చేయాలి, ఏంటి అసలు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, చాలా సందేహాలు. చక్కగా తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలు.